హే గైస్ హాయ్ హలో నమస్తే వనకం ఈరోజు ప్రాంక్ వచ్చేసి వైన్స్ ఆఫ్ చందా చూసారు వైన్స్ ఆఫ్ చందా చూసారు కదా ప్రాంక్ మాత్రం క్రేజీగా ఉండబోతుంది ఏం జరుగుతుందో ఏంటో నాకు కూడా తెలియదు ఇంక వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టా స్టార్ట్ ఓకే సో వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అయితే మనం చాలా హిలేరియస్గా వచ్చింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది ఫాలో అయిపోండి మర్చిపోకండి ఓకేనా బాగుంటది వీడియో ఓకేనా బాగుంటది వీడియో సూపర్ గా ఉంటది గంట మాత్రం కొట్ట మర్చిపోకండి నమస్తే అన్న మేము హెల్పింగ్ వైన్స్ ఫౌండేషన్స్ వచ్చాం హెల్పింగ్ వైన్స్ ఫౌండేషన్స్ వచ్చాం ఇది ఎప్పుడు పెట్టారు యాక్చువల్లీ మేము మన వీధికి మన రాష్ట్రానికి వీధి వీధికి వైన్ షాప్ పెడదామని చూస్తున్నాం సో మీ తరపున ఏమైనా సాయం చేస్తే ఏం లేదా మన కుర్రోళ్ళు అందరికి ఎక్కడెక్కడ తాగిసి పడిపోతున్నారు మన వైన్ షాప్ డైరెక్ట్ ఫ్రీ ఆన్లైన్ డెలివరీ అనమాట ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అనమాట వైన్ షాప్ ఆఫర్లు ఉంటాయి బుకింగ్ కూపన్స్ ఉంటాయి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది 50% డిస్కౌంట్ కూడా ఉంది ఫస్ట్ ఆర్డర్కి అయితే అదే మనం తాగిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం తాగిన వాళ్ళకే మరి ఇది తాగిన వాళ్ళు ఎవరు కదా చందా మనం తాగుతాం కాబట్టి హ్యాపీగా ఒక అయితే మనం వాళ్ళకి ఏదో ఒకటి కట్టించాలి అనమాట అందుకనే అందుకనే చందా వేసి నీట్గా ఒక బాధ ఫ్రీగా అన్ని నీట్గా పెడతాం మరి చేయగలగా చేద్దాం అన్న మీకు సాయం చేస్తే ఫస్ట్ మెయిన్ మిమ్మల్ని ఆపం లేదా అసలు లేదా మీలాంటి సాయం చేయాలన్న యాక్చువల్లీ మేము వీధి వీధికి వైన్ షాప్ పెడదామని కాన్సెప్ట్ మీద వచ్చాం అనమాట ప్రతి వీధికి వీధికి వైన్ షాప్ పెడదామని కాన్సెప్ట్ మీద వచ్చాం సో మీకు తోచిన సాయం చేశారు అనుకోండి వైన్ షాప్ మీరు రేపు పొద్దున్న ఎంత సాయం చేసారో అది రాసుకుంటాం ఐడి కార్డు ఐడి కార్డులు ఇస్తాం రేపు పొద్దున్న మీరు ఎంత అయితే కట్టారో దానికి డిస్కౌంట్ చేసి మీకు బీర్లు కూడా అమ్ముతాం రేపు పొద్దున్న ఇది జంక్షన్లో కూడా పెద్ద మీటింగ్ ఉంది దీని గురించి జంక్షన్లో కూడా పెద్ద మీటింగ్ ఉంది దీని గురించి సీరియస్ సీరియస్ అన్న సీరియస్ కొద్ది మీ తోచినంత చందా మీరు అంతా నేస్తే దీనివల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి రేపు పొద్దున్న మీకు ఏదైనా బ్రేకప్ అయినా సరే అప్పుడు మీరు మందు కొనకుండా ఇబ్బంది పడవలసిన లేదు డైరెక్ట్ గా మీ వీధిలో ఉంటారు కాబట్టి మీరే కొనేసుకోవచ్చు డైరెక్ట్ గా వచ్చి మీ ఐడి నెంబర్ చెప్పగానే మీ వైన్ మీకు ఇచ్చేస్తాం డ్రింకర్స్ కాదా అంటే బ్రేకప్స్ ఉంటాయి కదా కళ్ళు కూడా అమ్ముతారండి మా వైన్ షాప్ లోనే చూడన్న ఇక రేపు పొద్దున్న మనలాంటి వాళ్ళే దేశాన్ని రక్షించాలి ఇలాంటివన్నీ చేస్తా కదా స్టార్ట్ చేయరు నా అమౌంట్ లేదు ఇవ్వడానికి నిజంగానా అంగుల్ గారు ఒక నిమిషం నమస్తే అండి ఒక నిమిషం దీని కాన్సెప్ట్ మీకు తెలుసా ఎందుకు ఆపానో తెలుసా మీకు తెలీదా యాక్చువల్లీ మేము హెల్పింగ్ వైన్స్ అనే కాన్సెప్ట్తో వచ్చాం అనమాట అంటే మందు కొనుక్కోలేని వాళ్ళకి నాటు తాగిన వాళ్ళకి అవి తాగొద్దు బీర్లు తాగండి కాస్ట్లీ మందు తాగండి అని చెప్పడానికి సో మీరు ఎంతో కానీ డొనేట్ చేశారు అనుకోండి మనం ఒక స్పెషల్గా మనం ఒక వైన్ షాప్ పెడదాం చీప్ లెక్కర్స్ తాగొద్దు చీప్ లెక్కర్స్ బ్యాంక్ చేద్దాం మీరు ఎంతో కొంత సాయం చేస్తే మీరు వస్తానని చెప్తాను కదా సీపీ లెక్క రెడ్డి మీరు వస్తానని చెప్తాను కదా సీపీ లెక్క రెడ్డి తాగడానికి కొంతమంది తాగడానికి డబ్బులు లేకుండా అదే మరి అందుకే ఎవరైనా నీట్గా అడుగుదాం డబ్బులు ఇస్తారు ఇది రావట్లేదు ఇది మనమే రావట్లేదు వైన్ షాప్ పెడుతున్నా మన వీధిలోని మన వీధిలోనే మన వాళ్ళు అందరికి ఇంకా డిసైడ్ చేస్తుంది చందా బట్టి వైన్ షాప్ మనం చేద్దాం అదే మనం వీధికి వైన్ షాప్ పెడతాం పెడదాం ప్రెసిడెంట్ అన్నమాట దీనికి డ్రైవర్ గాని ప్రెసిడెంట్
ఆ వైన్ షాప్ కొత్తగా దానికోసం చందా తిరుగుతుంది. ఎల్లుండి ఓపెనింగ్ రోజు పులి హడావిడు మన వాళ్ళ ఎవరు అదే మంచి పని అది అదే మంచి పని అది మరి కంపెనీ మొత్తం అందరం హై స్కూల్ నుంచి అందరం వస్తాను అందరూ అండి అందరు వెళ్ళకం ఎంతగా చందా వేస్తే బాగుంటుంది మరి వేద్దానా వైద్యం కాదు 1000 రూపాయలు నేద్దాం అది ఇదేం కాదు 1000 రూపాయలు నేద్దాం 600 వేద్దాం అది కానీ మంచి పని చేయండి మంచి పనే కదన్నా ఎవరో ఒకరు లేని మనకి ఎందుకు మనం పెడదాం మనం పెడదాం పెడదాం అది పెడదాం మనం పెడదాం మనం పెడదాం పెడదాం మనం పెడదాం అది మంచి పని చెప్పు ఐ లవ్ దిస్ గాయ్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది మాకు ఇక చాలా రేటు పెంచారు ఏంటి ఏంటి ఇది ఇంత రేటు 120 150 ఎలాగ ఎలాగవుతుంది మనకు అలా నాటు సారా తాగిసి మనం పాడైపోయి చచ్చిపోతాం వద్దు వద్దు మా వంశ పెట్టుకుంటాం మా కూరలు కొత్తగా వీధి వీధికి మనం వైన్ షాప్ పెడదాం చూస్తాం రేపు పొద్దున్న మీరు ఇప్పుడు మీరు చందా చేశారు అనుకోండి ఐడి కార్డులు ఇస్తారు మీకు ఇప్పుడు ప్రతిసారి ఎక్కడ ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి చెప్పింది నాన్న ఒకసారి ఆగండి ఒకసారి ఆగండి చెప్పింది నాన్న ఈ ప్రెసిడెంట్ పెద్ద తాగబోతే నేను చిన్న తాగబోతా అనమాట సో ఇక్కడ క్రియేట్ చేసాం రేపు పొద్దున్న మీకు వైన్ కావాలంటే జంక్షన్ కెళ్ళి కొనుక్కో అవసరం లేదు ఫోన్ చేస్తే హోమ్ డెలివరీ ఉంటే డైరెక్ట్ గా మీ ఐడి కార్డు చూపిస్తే రేపు పొద్దున్న రేపైనా డబ్బులు కట్టుకోవచ్చు ఈఎంఐ కట్టుకోవచ్చు ఈఎంఐ కట్టుకోవచ్చు దీనివల్ల మీ తోసిన సాయం డబ్బు లేకపోతే ఫోన్ పే చేసి ఒకసారి 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 ఆగన్న ఒకసారి ఆగన్న జస్ట్ నేను చెప్పింది కాస్త ఒకసారి వింటే నీకు అర్థం అవుతుంది అన్ని ఫోన్ యాక్చువల్లీ మేము వైన్ షాప్ చందా అనే కాన్సెప్ట్ వచ్చాం ఏటవుతుందంటే లైన్లు కాయలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో ఎంత హడావిడి అయిపోయిందో అలా కాకుండా మనం మన వీధికి మనమే వైన్ షాప్ సృష్టించుకుందాం కాన్సెప్ట్ బాగుందా కాన్సెప్ట్ బాగుంటే చందా ఇవ్వండి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వైన్షాప్ పెడదాం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మొత్తం వైన్షాప్ పెడదాం చూస్తున్నాం ఎవరెవరు చందా చేశారో వాళ్ళ పేరు మీద ఐడి కార్డులు ఇస్తాం మీరు ఎంతో కొంత సాయం చేస్తే ఇది హోమ్ డెలివరీ ఉందన్న దీనికి ఈ యాప్ కి హోమ్ డెలివరీ కూడా ఉంది బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది పేమెంట్ వస్తే వేస్తారా నిజంగా వేస్తారా ఎంత వేస్తారు ఎంత వేయగలరు ఫోన్ పే అయినా పర్లేదు నంబర్ చెప్పండి నంబర్ అంకుల్ గారు నమస్తే అండి కొత్తగా ఫౌండేషన్ పెట్టామండి వైన్ షాప్ చందా అనేసి వైన్ షాప్ ఫౌండేషన్ అని మన వీధి వీధికి వాడవాడికి వైన్ షాప్ పెడదాం అనుకుంటున్నాం వీధి వీధికి వాడవాడికి వైన్ షాప్ పెడదాం అనుకుంటున్నాం చేద్దామంటో మరి ఏం దిక్కుమనే ప్రశ్న ఇదొకటి మీరు ఏమైనా కొద్దిగా సాయం చేస్తే మళ్ళాంటి యూత్ కి యాక్చువల్లీ మనం ఇక్కడ కొత్తగా వైన్ షాప్ అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్న మన కుర్రోళ్ళకి ఓకేనా మీకు తోచిన సాయం అంటే ఆన్లైన్ డెలివరీ కూడా ఉందన్నమాట దీనికి పెట్రోల్ రేట్లు పెరిగిపోయి కదా మళ్ళీ అక్కడ రాలేకపోతున్నారు మళ్ళీ అక్కడ రాలేకపోతున్నారు లైన్లు కాయలేకపోతున్నారు ఎండ వల్ల పోలీసులు డ్రంక్ డ్రైవ్ అని కేసు చేసేస్తున్నారు అందుకని మనం మేమే హోమ్ డెలివరీ చేస్తాం అక్కడికి వెళ్ళి మనం ఇస్తాం దానికోసం మీరు ప్రైవేట్ గా మనం పెడదాం అని చూస్తున్నాం దాని గురించి నిరాహార దీక్షలు చేస్తాం దాని గురించి నిరాహార దీక్షలు చేస్తాం వైన్ టైన్ అంటే చాలా చిరాకు అవునా వైన్ తాగినంటే పడదు అసలు నాకు బీర్ అయినా పడదు అసలు నాకు బీర్ అయినా పడదు బీర్ కాదు అసలు మందు తాగినడు అంటే నాకు చాలా కోపం నాకు అసలు వైన్ అంటే దానికి సపోర్ట్ చేయను సపోర్ట్ చేయను
మా నాన్నే నేను తిట్టేవాడిని కాదు. Few inches later. Anya. Chandah Anya. Wine shop పెడదాం అనుకుంటున్నాను మన వేదికి. Wine shop. Wine shop. యాక్చువల్లీ యూత్ గేట్ అవుతుందంటే అక్కడ లైన్లు కాయలేకపోతున్నారు, ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు కానీ మీరు చందా వేసి ఎంతకంటే డొనేట్ చేశారు అనుకోండి అన్న, ఆయనంటే ఆయన పెద్ద వ్యక్తులు, అతనితో మనం కంపేర్ చేసుకోకూడదు. మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి, మన యూత్ కి మనమే సపోర్ట్ చేసుకోవాలి. యూత్ పాడైపోతాను న్యూస్ వస్తుంది కదా, మళ్ళీ దానికి సపరేట్ గా మీరు హైలైట్ చేయడం. మనకి మనం పాడైపోవడం కాదు, లైన్లు కాసి అమ్మ నాన్న చూసి ఎంత బాధపడుతున్నారు అమ్మ నాన్న. ఇది హోమ్ డెలివరీ అన్న, ఇది మనం పెట్టింది. ఐడి కార్డ్ డైరెక్ట్ ఆన్లైన్ డెలివరీ అవుతుంది, కార్ దగ్గరకు వస్తాయి. ఎంతగా సాయం చేయండి అన్న మీ తరపున మన యూత్ కి. ఫోన్ పే డబ్బులు నోట్ యాక్చువల్లీ వైన్ షాప్ అసోసియేషన్ నుంచి ఇచ్చాం అనమాట మనం. అన్న ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది అన్న, ఇది నెక్స్ట్ ఇండియా మొత్తం ఇంకా అయిపోతుంది. అలా వ్యాపించేస్తాం సూర్యాబాయ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లాగా. సూర్యాబాయ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లాగా వేయాలన్న. మరి లేదు షాపింగ్ గురించి మీరు వేస్తే మాకు ఎంతో కానీ సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వైన్ షాప్ పెడుతున్నాం మనం వీధికి. మొత్తం మన వీధిలో ఏ వీధి ఆంధ్రప్రదేశ్ మొత్తం వీధి వీధికి వైన్ షాప్ పెడదాం అనుకుంటున్నాం. మీ తరపున ఏమైనా సాయం చేయగలరా చందా? చెప్పండి కెమెరాకి. చింటూ ఆఫీషియల్ ఛానల్ ఉంటుంది.